हाई अंडी अंदर नमस्कार मेरे चूसर एजेआर अग्रिकल्चर चैनल नैन विजयनार्दन मैं टापिक क्वेश्चन अंड आंसर्स अंडी सो ना सब्सक्राइबर्स मैं सब्सक्राइबर्स मुगर मूड रकल क्वेश्चन अड़गर सो अंदर फस्ट वन वे वेस्ट डीकंपोजर एला यूज चेयली अड़गर स्प्रे पर्पस अच्छा वाल अड़ी केवल वरी पोला एला यूज चेयली क्वेश्चन अड़गर सो स्प्रे पर्पस वरी पोला एला यूज चेयली कोई चुप्तारा चेपे अड़गर सो वाली आंसर चपाने बट इंका एवरना उठारने उदेश वीडियो सो एन वरी पोला अने समस्या सो प्रती पट की प्रोसीजर मैं फावच्छ सो अदन सो वेस्ट डीकंपोजर साइल अप्लीकेशन का इव्वाली अनुकुंटे नेलकु पारकं द्वारा गानी लेदा ड्रिप द्वारा गानी इव्वालनुकुंटे मीरु वित्तनालु वेसुकुन्नटुवंटि मोदटि रोजु नुंडि खच्चितंगा इव्वोच्चु कानी स्प्रे पर्पस लो इव्वालनुकुंटे पंट नाटुकुन्न तर्वात 15 रोजुल नुंचि मन स्प्रे अनेदि स्टार्ट चेयाल्सि उंटुंदि सो 15 रोजुल वरकु एलांटि स्प्रे चेयकूडदु सो 15 रोजुल तर्वात स्प्रे स्टार्ट चेयडंलो फस्ट डोसेज 10% नुंडि 20% मात्रमे डोसेज यूज चेयालि अंटे 20 लीटर्स మనకు స్ప్రే డ్రమ్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో మనము 2 లీటర్స్ నుండి 4 లీటర్స్ మాత్రమే ఫస్ట్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత వచ్చేసి 30% తర్వాత 40% తర్వాత 50% అలా తర్వాత 100% ఆ విధంగా డోసేజ్ మనం పెంచుకుంటూ వెళ్ళాలి సో ఫస్ట్ 20% వేసుకుంటే సెకండ్ డోస్ లో ఖచ్చితంగా 40% కూడా మనం వేసుకోవచ్చు సో థర్డ్ వచ్చేసి 50% తర్వాత ఫోర్త్ స్ప్రే వచ్చేసి డైరెక్ట్ 100% మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు సో అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఈ స్ప్రే చేయడానికి మనము మినిమం 5 డేస్ నుండి 10 డేస్ వరకు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది సో 5 డేస్ గ్యాప్ ఇచ్చినా సరిపోతుంది లేదా 10 డేస్ కు ఒకసారి మనం స్ప్రే చేసినా పర్వాలేదు సో వరి పొలానికి వచ్చేసి కనీసం ఒక 4 సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి 4 నుంచి 6 సార్లు సో మన అవసరాన్ని బట్టి సో చీడపీడల ఉధృతి ఎక్కువ ఉందనుకుంటే మనం 5 రోజులకు ఒకసారి చొప్పున 6 నుంచి 8 సార్లు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు చీడపీడల ఉధృతి కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే మనం ఒక 4 సార్లు స్ప్రే చేసుకున్నా సరిపోతుంది 10 డేస్ గ్యాప్ తో అన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ మన లాస్ట్ టైం అప్లోడ్ చేసినటువంటి వేప నూనెండి సో వేప నూనెని సో అశోక్ కుమార్ గారు చెప్పినటువంటి ప్రొసీజర్ లో 5% యూస్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు బట్ నేను మాత్రం 200 లీటర్స్ డ్రమ్ కి 1 లీటర్ కెపాసిటీ మాత్రమే యూస్ చేయాలి అని చెప్పేసి అన్నాను అయితే మీరు అశోక్ కుమార్ గారు చెప్పినటువంటి ఆ వీడియోని క్లియర్ గా వినలేదు అనుకుంటానండి సార్ 5% అని చెప్పలేదు 0.5% అని చెప్పారు 0.5% అంటే నేను చెప్పిన క్వాంటిటీయే 1 లీటర్ ఫర్ 200 లీటర్స్ అన్నమాట సో 200 లీటర్ డ్రమ్ కి 1 లీటర్ మాత్రమే మిక్స్ చేసుకోవాలి 0.5% అన్నమాట ఒకవేళ మీరు స్ప్రే డ్రమ్ యూస్ చేస్తున్నట్లయితే సో 20 లీటర్ స్ప్రే డ్రమ్ కి మనం 100 ml పోసుకుంటే 100 ml మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో అదేంటంటే అంతకంటే ఎక్కువ మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం రాదు కాకపోతే ఏంటంటే తక్కువ మిక్స్ చేసుకోవడం వల్ల అంటే ఆ గాఢత ఏదైతే ఉందో ఆ గాఢతని మొక్కలు తట్టుకోకపోవచ్చు సో దాంట్లో కొన్ని రకాల పోషకాలు కూడా ఉంటాయండి సో ఆవరంగా మనకు పంటకు చాలా రక్షణ ఉంటుంది అండ్ వేప నూనె ఎలా పనిచేస్తుందనే విషయాన్ని మనం పాత వీడియోలో చెప్పుకున్నప్పటికి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో తామరపురు కానివ్వండి నల్లి కానివ్వండి తర్వాత వచ్చేసి వేరు ద్వారా మనకు పంటని అటాక్ చేసేటువంటి లద్దె పురుగు కానివ్వండి సో ఇలాంటి పురుగులన్నింటినీ కూడా అది అటాక్ చేస్తుందండి సో ఇంచుమించు ఒక 10 నుంచి 15 రకాల పంటపై దాడి చేసేటువంటి పురుగులని కంట్రోల్ చేసడంతో పాటు పురుగులన్నిటికీ కూడా నపుంసకత్వాన్ని చేయడం వచ్చేలా చేయడం జరుగుతుంది సో దానివల్ల నెక్స్ట్ జనరేషన్ అని ఉండదు అండ్ అలాగే ఏవైనా ఆడపురుగులు ఆల్రెడీ ఎక్కడైనా మనకు గుడ్లు పెట్టినట్టయితే ఆ గుడ్లను కూడా అది పూర్తిగా చిదిమేయడం జరుగుతుంది సో దానివల్ల కూడా మన నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండదు సో ఆకుపై పడ్డ తర్వాత మనం స్ప్రే చేసినటువంటి స్ప్రే ఏదైతే ఉందో ఆకుపై పడిన తర్వాత ఆ చేదుదనం వల్ల ఈ బొంత పురుగు కానివ్వండి ఇలాంటివి మన పంటపై దాడి చేయడానికి ఉండదన్నమాట సో అవి తినలేవు చేదుగా ఉండడం వల్ల సో ఈ రీజన్స్ వల్ల మనం వేప నూనె అనేది మనకు చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అండ్ గుర్తుపెట్టుకోండి 0.5% డోసేజ్ మాత్రమే మనం యూజ్ చేయాలి అంటే 200 లీటర్లకి 1 లీటర్ మాత్రమే మనం డోసేజ్ అనేది మిక్స్ చేసుకోవచ్చు సో సాయిల్ అప్లికేషన్ అయితే కాస్త ఎక్కువ మిక్స్ చేసుకున్నా పర్వాలేదు స్ప్రేకి మాత్రం ఖచ్చితంగా 200 లీటర్స్కి 0.5% అంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు కూడా ఎందుకంటే అదే మనకు అద్భుతంగా పనిచేస్తుంది అంతకంటే డోసేజ్ మనం యూజ్ చేసినటువంటి అవసరం అనేది ఉండదన్నమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి సో ఏంటంటే ఏదైనా ప్రాక్టికల్గా మనకు చెప్పండి అని చెప్పేసి అంటున్నారు సో ప్రాక్టికల్గా అనంటే మనం చెప్పేటువంటి ప్రతి ఒక్క వీడియో ఆల్మోస్ట్ ప్రాక్టికల్గానే చెప్తున్నామండి అయితే ఏంటంటే కొన్ని మనం ఏంటంటే నేను రెడీ చేసేటువంటి ప్రొసీజర్లో ఉన్నటువంటి వేస్ట్ డీకంపోజర్ కానీ తర్వాత వచ్చేసి ఈ బయో ఫర్టిలైజర్స్ కానివ్వండి వీటిని నేను ప్రాక్టికల్గా చూపించగలుగుతున్నాను సో అలా కాకుండా జీవామృతం గురించి అంటే నేను ప్రాక్టికల్గా చూపించలేను ఎందుకంటే నేను రెడీ చేయట్లేదు కాబట్టి సో ఒకవేళ మీకు ఇంకొక చిన్న డౌట్ అండి సో జీవామృతం రెడీ చేసుకోవడం మాకు కాస్త ఇబ్బంది అవుతుంది ఎలా అని చెప్పేసి అన్నారు సో అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు
సో జీవామృతానికి బదులు సూపర్ జీవామృతాన్ని వాడుకోవచ్చండి. అంటే ఎలాగంటే, సో మీకు దగ్గరలో ఎవరైనా జీవామృతం రెడీ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక 20 లీటర్స్ మీరు డబ్బులు పెట్టి తెచ్చుకున్నా పర్వాలేదు, అంటే వాళ్ళు డబ్బులకు ఇస్తానంటే డబ్బులు తెచ్చి పెట్టుకున్న పర్వాలేదు, లేదా చాలా ఎక్కువ మంది ఫ్రీగానే ఇచ్చేస్తారండి. ఎందుకంటే రైతులకు, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుకి పక్కన రైతుకి సహాయం చేయాలనేటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుందండి. చిన్న విషయానైనా సరే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో పక్క రైతు కూడా బాగుపడాలనే ఆలోచన రైతు ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి మనకు ఫ్రీగా ఇచ్చేస్తారు. సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక 20 లీటర్స్ మీరు సూపర్ అంటే జీవామృతాన్ని తయారు చేసినటువంటి జీవామృతాన్ని తీసుకొచ్చి, సో మీ దగ్గర ఉన్నటువంటి డ్రమ్లో 2 కేజీల బెల్లం వేసి డైరెక్ట్గా ఆ జీవామృతాన్ని ఫిల్ చేస్తే సరిపోతుందండి. అంటే 200 లీటర్లకు బదులు 180 లీటర్స్, 180 లీటర్ల నీళ్ళతో నింపుకొని మిగిలిన 20 లీటర్లు ఈ జీవామృతాన్ని కలుపుకొని 2 కేజీల బెల్లం వేసుకుంటే మనకు సూపర్ జీవామృతం రెడీ అయిపోతుంది. దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ మన జీవామృతం ఎలాగైతే యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు జీవామృతం అనేది యూజ్ అవుతుందండి. అండ్ అలాగే మూడవ క్వశ్చన్ వచ్చేసి, సో అదేంటి అనంటే, ఈ మిరప పంట వేస్తున్నటువంటి ఒక రైతు మనకు ఫోన్ చేయడండి. ఫోన్ చేసి, సో మా పొలంలో తామర పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అది చెప్పారనమాట. సో వాళ్ళకి పర్సనల్గా ఆల్రెడీ దానికి సంబంధించి సజెషన్ ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసినటువంటి పద్ధతిలో తామర పురుగుని ఉధృతిని తగ్గించుకోవడం కోసం, సో మనం ఈ బయో ఫర్టిలైజర్స్లో ఉన్నటువంటి బయో పెస్టిసైడ్ ఏదైతే ఉందో, సో ఆ బయో పెస్టిసైడ్స్, 6 రకాల పెస్టిసైడ్స్ ఉన్నాయండి. సో మనం ఒక్కటి యూజ్ చేసేటప్పుడు 6 కూడా యూజ్ చేస్తాం ఖచ్చితంగా. సో 6ని కలిపి మీరు ఖచ్చితంగా మంచిగా పర్ఫెక్ట్గా మొక్క కొన నుండి అంటే ఆకు చివర నుండి వేరు వరకు కూడా పూర్తిగా తడిచే విధంగా మనం స్ప్రే చేసుకున్నట్టయితే, సో ఈ బయో పెస్టిసైడ్స్ ఆకుపైన కానీ కాండం పైన కానీ పడ్డప్పుడు ఆ కాండం తొలచు పురుగు కానీ ఆకు తొలచు పురుగు కానీ వచ్చినప్పుడు వాటి పొట్టలోకి వెళ్ళి వాటిని చంపేయడం జరుగుతుంది. 3 సెకండ్లలో అది భోజనం చేయడం ఆపేస్తుంది, 3 గంటల్లో దాన్ని చంపేస్తుంది అనమాట. సో ఈ విధంగా యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్పారండి జీవామృతం వాడుతున్నాము అని చెప్పేసి చెప్పారు. సో చాలా సంతోషం అండి. సో జీవామృతం వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కాకపోతే ఏంటంటే, జీవామృతంలో మొక్కలకు కావాల్సినటువంటి ఎక్కువ పోషకాలను అందిస్తుంది, కాకపోతే మొక్కల నుంచి చీడపీడలను తగ్గించడంలో కాస్త ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది దాంట్లో. సో చీడపీడల నుంచి రక్షణ ఇచ్చినప్పటికీ 100% రక్షణ ఇవ్వకపోవచ్చు. సో వాళ్ళు ఈ వేస్ట్ డీకంపోజర్ వచ్చేసి మనకు 3 నుంచి 4 డోసేజ్ స్ప్రేలు మనం యూజ్ చేసేసరికి ఆ పంటలో ఉన్నటువంటి ఉధృతి ఏదైతే ఉందో అది తగ్గిపోతుందండి. సో ఈ బయో పెస్టిసైడ్స్ మనం యూజ్ చేయడము, తర్వాత ఈ వేస్ట్ డీకంపోజర్ యూజ్ చేయడము, దీంతోపాటు మనం రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి వేప నూనె అని చెప్పాం కానీ, సో వేప నూనె చాలా మొదటి స్ప్రే నుండి దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా అనిపిస్తుందండి. సో వేప నూనె కూడా యూజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ వీడియో అంటే ఇలాంటి పద్ధతి అంటే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఇబ్బంది మీ పొలంలో కనుక ఉన్నట్టయితే ఈ రెమెడీ మీరు యూజ్ చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. సో వేస్ట్ డీకంపోజర్ వచ్చేసి మనకు పెద్ద ఖర్చు అయ్యేది కాదు, మనం రెడీ చేసుకోవచ్చు. అది రెడీ అయ్యే గ్యాప్లో మనం వేప నూనె కూడా రెడీ చేసుకోవచ్చు. ఇవి రెండింటిని మాత్రమే కలిపి మనం యూజ్ చేసుకున్న పర్వాలేదు. బయో ఫర్టిలైజర్స్ అని అంటే వాటిని తెచ్చుకోవడము, మదర్ కల్చర్స్ని మనం రెడీ చేసుకోవడం అంటే మినిమం ఒక 10 డేస్ పట్టేటువంటి ప్రొసీజర్ అనమాట. సో ఈలోపు మీరు ఒక ఫస్ట్ డోస్ వేస్ట్ డీకంపోజర్, తర్వాత వచ్చేసి ఈ వేప నూనె యూజ్ చేయండి. సెకండ్ డోస్లో ఈ బయో ఫర్టిలైజర్స్ కూడా మీకు రెడీ అయిపోతాయి ఈలోపు. సో వాటిని కూడా మీరు మిక్స్ చేసి స్ప్రే చేసుకోవడం వల్ల మీ పంటలో చాలా వరకు ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ సేంద్రీయ వ్యవసాయం వల్ల, సో నాకు చెప్పాను కానీ మీకు ఆల్రెడీ, సో వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి, సో నేను సేంద్రీయ వ్యవసాయాన్ని మారడానికి కావాల్సినటువంటి అంటే జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, సో నేను సేంద్రీయ వ్యవసాయాన్ని ఎంచుకోవడానికి నన్ను ప్రేరేపించినటువంటి సంఘటనలు ఏంటి అన్నటువంటి విషయం గురించి ఒక వీడియో చేస్తానండి. సో నాకు టైం ఉండట్లేదు, అందుకోసం చెప్పి కుదరట్లేదు. సో ఖచ్చితంగా ఆ వీడియో చేస్తానండి. సో ఇది చూస్తేనైనా కనీసం కొంతమంది అంటే ప్రతి 100 మంది రైతులు కనీసం 2 రైతులైనా సేంద్రీయ వ్యవసాయానికి మారతారేమో అనే ఉద్దేశం అండి. అంతే, అంతకుమించి ఇంకేటేం లేదు. నాకేదో జరిగిందని నేను చెప్పుకోవడం కాదండి. సో అంటే ఇలా మారితే ఏంటంటే, నేను ఒక చిన్న చూశానండి, ఒక వీడియో చూశాను, ఒక పేపర్ యాడ్ చూశానండి. సో ఏమంటున్నారంటే, రసాయనాలు వేస్తూ పంటలు పండిస్తే అది వినియోగదారుని హత్య చేసినట్టుగా సమానం అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయాన్ని నేను ఏదో ఆర్టికల్లో చూశానండి. సో నాకు బాగా అనిపించింది, అండ్ నిజమే కదా అనిపించింది. ఎందుకంటే మనం రసాయనాలతో పండించే పంట వలన మనకు పంటలో ఎలాంటి పోషకాలు లేకపోగా హానికరమైనటువంటి కెమికల్స్ మనం పండించిన టమాటా పైన కానివ్వండి, మిర్చి పైన కానివ్వండి, వాటిపైన మనం స్ప్రే చేసినటువంటి హానికరమైన కెమికల్స్ మన ఆ కూరగాయల పైన వాటిపైన అలాగే ఉండిపోతుంది. సో ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా వారిని క్లీన్ చేసుకొని కడుగుతా, ఎంత క్లీన్ చేసినా కానీ దానిపై ఉన్నటువంటి ఆ రసాయనాల తాలూకు అవి ఏవైతే ఉన్నాయో, వాటి శకలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి అంత ఈజీగా పోవండి. సో అవి ఆటోమేటిక్గా మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. సో పాయిజన్ని మనం ఇస్తున్నట్టే. సో అందుకని, సో ఇప్పటికిప్పుడు మనం సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే అయ్యే పనేనా అంటే అయ్యే పనేనండి.
కేవలం ఫస్ట్ సంవత్సరం కదండి, సో కేవలం వేస్ట్ డీకంపోజర్, తర్వాత వచ్చేసి జీవామృతం లేదా ఇంతకుముందు నేను చెప్పిన సూపర్ జీవామృతం కానివ్వండి, సో వీటిని మాత్రమే యూజ్ చేయండి. వేప నుండి యూజ్ చేయండి, మీకు పురుగుల ఉధృతి తగ్గిస్తుంది కానీ. సో కెమికల్ తీసుకొచ్చి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. సో వేప నుండి నేను కొన్ని వేప గింజలు, ఒక 100 గ్రాముల వేప గింజలు తీసుకొస్తే మనకు 2 లీటర్లు వస్తుంది. అంటే మనము 10 రోజులకు ఒక డోసు చొప్పున యూజ్ చేస్తే మనకు ఒక నెల పాటు వస్తుంది అనమాట. 200 గ్రాముల వేప గింజలు, జస్ట్ 200 గ్రాముల వేప గింజలు, అంటే 1/2 కిలో కూడా కాదు, అంతకంటే 50 గ్రాములు తక్కువే. సో దాన్ని యూజ్ చేయడం వల్ల మనము 40 రోజుల వరకు స్ప్రేని యూజ్ చేయొచ్చు, పురుగుల ఉధృతిని పంట నుండి తగ్గించుకోవచ్చు. సో ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. సో వీటన్నీ గుర్తుపెట్టుకొని రైతులందరూ సేంద్రీయ వ్యవసాయానికి మారతారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ అండి, ఉంటానండి, బాయ్.